తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్పాలి, మంచి ఎవరు చేసినా మంచినే చెప్పాలి. తాజాగా ఒక ఉదంతం సాక్షి హైలైట్ చేసింది, తెనాల్లో నారాయణ కాలేజీలో చదువుతున్నటువంటి, ఇది హైదరాబాద్లోని నారాయణ కాలేజీలో చదువుతున్న తెనాలి బురిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్ కుమార్ దంపతులకి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి గిరీష్ అర్వంత్ అక్కడ చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ ఈ నెల 12నే చేరాడు, ఇంటికి వచ్చేస్తానని చెప్తున్నాడు. అయితే ఈలోపు అతను ఆగలేక అరవంత్ ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి బయటికి రావాలని ప్రయత్నించడంతో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఇది కాలేజీ యాజమాన్యం తాజాగా చెప్తున్నటువంటి అంశం. ఇది కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఫస్ట్, ఇక్కడ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, 10th క్లాస్ దాకా ఇంట్లో పెరిగిన పిల్లలు అకస్మాత్తుగా హాస్టల్లో ఉండాలంటే మానసికంగా అల్లాడిపోతారు. ఒంటరిగా ఉండాలంటే లేదా కొత్త జీవితం అనుభవించాలంటే విలవిలలాడిపోతారు. ఆ టైంలో కౌన్సిలింగ్ అవసరం. కాలేజీలు ఇవ్వాలి, ఇటు తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రులేమో నువ్వే అలవాటు పడిపోతాడులే, వాడే అలవాటు పడిపోతాడులే అని వదిలేస్తారు. ఇటు కాలేజీలేమో ఇవన్నీ రొటీన్ మనం ఎన్నిసార్లు చూసి ఉండలేదనుకుంటే, ఇప్పుడు ఆ కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు, దీంట్లో మళ్ళీ రాజకీయమే నడుస్తుంది. కానీ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సందర్భం, కార్పొరేట్ విద్యా సంస్థలో చదివితే మాత్రమే బాగుపడతారు అనేటటువంటి ఫీలింగ్స్ ఒక ఎత్తు, హాస్టళ్ళలో ఉంచితేనే బాగుపడతారు అనేటువంటి, కార్పొరేట్ కాలేజీలోనే చదివించుకోండి కానీ ఇంటి దగ్గర ఉండేలా చేసుకుంటే ఏంటంటే, ఆ పిల్లల మీదన ఆ పెంపకం భారం మనకి భారం అని ఫీల్ అవ్వడమే సమస్య అవుతుంది. కొందరు తల్లిదండ్రులు చక్కగా అవసరమైతే ఆ కాలేజ్ దగ్గరలోనే ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారు, అలాంటి బాధ్యతాయుతంగా కూడా ప్రవర్తిస్తున్నారు. కానీ మనం పిల్లల ఆలోచన ధోరణిని అర్థం చేసుకోవాలి అన్నదే గ్రహించలేకపోతున్నాం.